లక్ష్మీ పార్వతి గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక ప్రధానమైన అంశం పైన వారిని ఫోన్ లైన్ లోకి తీసుకోవడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారు, చంద్రబాబు నాయుడు గారి పైన కేసు బుక్ అయినప్పటి నుంచి, లేకపోతే సిఐడి ఆయనకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా మీరు ఒక మాట అంటున్నారు, ఎన్టీఆర్ ఆత్మ, ఎన్టీఆర్ గారి ఆత్మ. ఎందుకంటే శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఆయన పేరుతోనే మళ్ళీ రాజకీయాలు చేస్తూ రూపాయల నాణ్యాలు, 100 రూపాయల నాణ్యాలు రిలీజ్ చేసేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఈరోజు సెప్టెంబర్ 23 అనేది దేవుడు స్క్రిప్టు, అదే ఆయనకి అన్నింటిలోనూ కలిసి వస్తోందండి. 23 అనేది దేవుని స్క్రిప్టు, అందరికీ ఆయనకి అన్ని విషయాల్లోనూ కలిసి వస్తోంది. ఖైదీ నెంబర్ నుంచి ఈరోజు ఆయన కస్టడీకి ఇచ్చేటటువంటి తేదీ కూడా అదే అయింది. ఇక్కడ దేవుని స్క్రిప్ట్ ఎంత బలమైందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పబోతున్నాను మేడం. ఎన్టీ రామారావు గారు నటించిన సిఐడి సినిమా పేరు సిఐడి, ఇదే సెప్టెంబర్ 23 రిలీజ్ అయ్యి విజయ డంకా మోగించింది మేడం. సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా సిఐడి, ఇదే సిఐడి కస్టడీలో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, ఇదే సెప్టెంబర్ 23. ఏం చెప్తారు? నిజంగా నమ్మాల్సి వస్తుంది. దేవుడి స్క్రిప్ట్ అనే మాట 23 మందిని తీసుకుంటే 23 మంది అతను మిగిలారు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 2019లో. అదేవిధంగా 3 ఎంపీని తీసుకుంటే ఆ 3 ఎంపీలే మిగిలారు అతనికి. 23 అనేది నిజంగా మీరు అన్నట్టు ఇందాక వారు ఎవరు లాయర్ గారు మాట్లాడుతున్నారు కదా, అతనికి ఇది అదృష్టం. ఇదే నిజంగా ఇప్పటికైనా సరే కేసు విచారణలోకి వచ్చి అతను జైల్లో ఉన్నాడు. చూడండి ఎంత బాగా కుదిరిందో కదా. సిఐడి సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. అందులో పాటలు కూడా చాలా బాగుంటాయి, మంచి సినిమా. జమున గారును ఈయన ఇద్దరు యాక్ట్ చేశారు అందులో, చాలా మంచి సినిమా అది. నిజంగానే ఇవన్నీ మిరాకిల్ అనుకోవాలో ఎంత బాగా కలిసి వస్తుంది. మీరు భలే అబ్జర్వ్ చేస్తారు ఈశ్వర్ గారు, ఎంత బాగా కలిసి వస్తున్నాయంటే ఏదేమైనా సరే దుర్మార్గులు పాపం పండిందంటానికి ఇవే ఉదాహరణ. ఆడవాళ్ల మీద ముఖ్యంగా మా పార్టీలో లేడీస్ అందరి మీద ఐటీడీపీ ద్వారా ఎంత భయంకరంగా ఎవడో పనికి మాలిన వాళ్ళ గురించి ఈ వయసులో నన్ను అవమానం చేశారు. రోజా గారిని అట్లాగే అవమానం, తర్వాత ఆఖరి పాపం ఇంట్లో ఉండేటువంటి భారతమ్మ గారిని అట్లాగే, విజయమ్మ గారిని ఇలా, వీళ్ళ పాపానికి ఒక హద్దు అప్పు లేకుండా అయిపోయింది. అతి దారుణంగా అసలు ఎట్లాంటి విచ్చల విడితనం, విశృంఖలత్వం. ఈ పాపం లేదు, పుణ్యం లేదు, మేము చేసేదే కరెక్టు, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు కేసులు. ఇది దీంట్లో నాకు ఇవాళ ఒక చూశాను ఈశ్వర్ గారు మంచిదని, ఇవాళ చూశాను నేను, ఒక ఆయన రాశారనమాట ఏ క్యాచ్ క్యాప్చర్ ఏపీ జ్యుడిషియరీ పుస్తకంలో, జస్టిస్ బిఎస్ఏ స్వామి అనేటువంటి ఆయన, చంద్రబాబు ఆంతరంగి కాపలాదారు జస్టిస్ ఎన్వి రమణ అంటూ ఒక మంచి రాసి పంపించారు. లేదు ఈ మాట కాదు కానీ ఉన్నారు, కానీ ఈ బాంధవ్యం ఏంటనే దాని మీద ఆయన చాలా వివరణగా రాసుకొచ్చారు. అది కావంటే మీకు పంపిస్తాను, మీరు తర్వాత చూడండి. అతి దారుణంగా వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ అసలు అవినీతికి మారిపోయారు. మొదటి నుంచి మీరు చూడండి, కేవలం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత భువనేశ్వరి కార్బైట్స్, విష్ణుప్రియ హోటల్స్, ఇతని జీవితం అంతా అవినీతమయమే. అదేవిధంగా ఇతను ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి ఎన్టీఆర్ ని పిలిస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు, అసలు ఎక్కడే నీకు ఈ ఆస్తులన్నీ ఇంత ఇల్లు కట్టాలని అప్పుడే అడిగారట ఆయన. విష్ణుప్రియ హోటల్ ఎప్పుడు మేడం? 2 ఎకరాలు ఉన్నప్పుడు టైంలో అది విష్ణుప్రియ హోటల్ తిరుపతిలో కట్టారు. 2 ఎకరాల్లో కూడా ఒక్కరమే ఇతనికి వచ్చేది నిజం చెప్పాలంటే. అది కూడా ఆ 2 ఎకరాల్లో పంటలు సరిగా పండు, చిత్తూరు కదా పాపం నారావారిపల్లె, దాంట్లో వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్ముకునేవారు. ఆ విధంగా అతి పేద కుటుంబం అప్పటి నుంచే ఇతనికి ఒక ఆంబిషన్స్ ఏంటంటే పెద్ద కోటీశ్వరుడైపోవాలి ప్రపంచంలోనే. దానికోసం అడ్డదారులన్నీ దొక్కాడు, ఎంత అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపు చేసుకున్నాడు, దాన్ని కాపాడుకోవడం కోసం అన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకున్నాడు. కానీ ఈ కాల ఏదంటే ప్రసారిత కరో దీర్ఘాదక గృహణాతి అని చెప్పి పంచతంత్రంలో చెప్తుంది, కాల ప్రసారిత కరో దీర్ఘాదక గృహణాతి. కాలము ఎంత పొడవైన చేతులు కలిగి ఉంటదంటే
ఏ మూల ఉన్నా సరే దుర్మార్గుల్ని అవినీతి పరుల్ని పట్టుపచ్చి జైల్లో పెడుతుందంటానికి ఈరోజు చంద్రబాబు జీవితం చూస్తే నేను ఒక నిరాశలో మునిగిపోయాను. 26 ఏళ్లుగా ఇంత పోరాటం చేస్తా ఉన్నాను నేను. ఈడికి శిక్షించబడ్డా, ఇతను ఏ చట్టం ఏమి చేయలేదా అని ఎంత బాధపడేదాన్ని అంటే ఇన్నాళ్ళకి నిజంగా ఎంత రిలాక్సేషన్ వచ్చిందప్ప. అమ్మ చట్టం పనిచేస్తా ఉంది, మళ్ళీ అదే వీళ్ళు ఎంతగా ఆయన పేరు వాడుకోవాలనుకున్నారో అంతగా ఆయన ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మీ పార్వతి గారు ఫోన్ లైన్ లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు.